ఇప్పుడు సినీ నిర్మాత అబ్బా ఏం చూసిందా మీద అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారికి, మంత్రివర్యులు సీతక్క గారికి, మోదన్నకి, నారాయణ గారికి, మా సాంబశివరావు గారికి, తదితర పెద్దలందరికీ నమస్సుమాంజలి. గద్దర్ గారితో చూస్తూ పెరిగిన వాళ్ళు మేము. ఒక్కొక్కరోజు నాకు గద్దర్ గారు వస్తే గుండాగిపోయేది, ఎందుకంటే గద్దర్ గారు ఉదయం 8 పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేవారు. నేను అప్పటికైనా షూటింగ్ రెడీ అవుట్ చేయడానికి నేను రెడీ చేసేవాడిని, సార్ తొందరగా వెళ్దామని చాలామంది ఆర్టిస్టులు ఉన్నారని. గద్దర్ గారు అడుగు పెడితే ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్. నైట్ ఉదయం 9 నుంచి నైట్ 9 దాకా వాళ్ళ ఇద్దరు రూమ్లో ఏం మాట్లాడుకునేవారో మాకు తెలియదు. ఒకరోజు నేను అడిగాను, ఏం సార్ అంతసేపు మాట్లాడతారంటే, గద్దర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక పుస్తకం, ఒక వెలుగు. మనుషులు ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా జీవించాలి, ఎవరెలా ఉండాలని చెప్పే ఒక జ్ఞాని. ఆ జ్ఞానంతో గడపడం నాకు షూటింగ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఈయనతో గడుపుతాను అంటూ ఉండేవారు. నాకు చాలా ఆనందం అనిపించేది. అలాగే గద్దర్ గారిని ఈరోజు నాకు ప్రతిరోజు గద్దర్ గారు గుర్తొస్తున్నారు. నేను బట్టన్ కలవడానికి వెళ్తే బట్టన్ ఇంట్లో ఇందిరాగాంధీ గారు, అంబేద్కర్ గారు, రాహుల్ గాంధీ గారు ఫోటోలతో పాటు గద్దరన్న బట్టి గారు ఇట్లా శ్రీరామచంద్రుడు హనుమంతుడు చిన్నప్పుడు ఫోటోలు ఇట్లా వాటేసుకున్నట్టు చూస్తుంటే ఆ ఫోటో చూడంగానే కళ్ళు చెమర్చాయి. నిజంగా ఒక బంధం ఇట్లుంటుందా, ఒక ప్రేమ ఇట్లుంటుందా, ఇదేంది ఒక తండ్రి కొడుకుల బంధమా, ఒక అన్నదమ్ముల బంధమా, ఏం బంధం ఇది? ఆ ఫోటోలో ఒక లైవ్నెస్ అంత అద్భుతంగా చూసుకున్నాను. ఈ ప్రతి ఒక్కళ్ళకి ఆయన మీద ఉన్న గౌరవాన్ని బట్టి గారు చూపిస్తుంటే నాకు కడుపు నిండిపోయింది. అలాగే గత 10 సంవత్సరాలు 2014 తెలుగు రాష్ట్రం విడిపోయినాక గత ప్రభుత్వం మా సినిమా రంగంని ఎప్పుడు ఎక్కడా పట్టించుకోలేదు. ఎప్పుడు ఏ రోజు కూడా గద్దర్ గారిని గేటు బయట పెడితే గత ప్రభుత్వం, మా ప్రభుత్వం గద్దర్ గారిని ప్రజల గుండెల్లో పెట్టింది. గుండెల్లో పెట్టుకొని సినిమా కళామతలకి శాశ్వతంగా గద్దరన్న వాడి పేరును ప్రకటించడం మా ప్రజాప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వకంగా సినిమా రంగం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గద్దరన్న, మీరు మా గుండెల్లో శాశ్వతం, మీ పాట శాశ్వతం, మీ మాట శాశ్వతం, మీ ఆశయాల శాశ్వతం. జోహార్ గద్దరన్న. థ్యాంక్ యూ.